ఎలక్షన్స్ ముందర నాలుగు నెలలు అన్నం పెట్టాడు. రోజు రండి బాబు రండి తినండి బోండి, రండి బాబు రండి తినండి బోండి అన్నాడు. ఎలక్షన్ తర్వాత ఆరు తినే సరిపోయింది. నేను తింటాను నేను తింటాను నేను తింటానని పేదవాడికి ఆ రోజు నుంచి మూడున్నర సంవత్సరాల్లో ఒక పూటను అన్నం పెట్టినాడా? లేదు. వీరందరూ గమనించుకోవాలా, ఈ దొంగ రాజకీయ నాయకులు అందరూ దొంగ రాజకీయాలు వేసేది కేవలం ప్రజల్ని మబ్బుపెట్టి ఓట్లు వేసుకోవడం తప్ప వేరేదానికి కాదు. మరి ఈరోజు చూస్తున్నాం, ఈరోజు నిన్నటి నిన్న తమాష ఏంటంటే ప్రెస్ మిత్రులు చెప్పాలా, ఎన్టీవీలో ఒక రాఘుల్ ఆర్టికల్ వచ్చింది. ఎన్టీవీ వాడు ఏం రాశాడంటే సుధీర్ రెడ్డి అదొక ఆశ్చర్యంలో ఉండటం లేదు, సుధీర్ రెడ్డి దేనికి పాల్గొనడం లేదు, రేపు పొద్దున చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు సుధీర్ రెడ్డి ఉంటాడా లేదా అని చెప్పినాడంట. అసలు నేను మీ ప్రెస్ మిత్రులు అడుగుతున్నా, ఏడు ఎన్టీఏడు ఏడి ఉన్నాడా, పెట్టారా ఎన్టీవాడు? లేడు. ఈరోజు ఎన్టీవాడు వాడే లేనప్పుడు మేము ఎక్కడి నుంచి మేము ఉన్నావా లేదా తిరుగుతున్నావా లేదా వాడికి తెలుస్తుంది? ఈ సాక్షి వాడికి ఎన్టీవాడికి రాసేది ఒకటే. ఇప్పుడు కొత్తగా టీవీ నేను తయారైనాడు, వీళ్ళకి ఇంతసేపు అవతలాల గురించి రాస్తేనే వాడికి 10 రూపాయలు వస్తుంది. కాబట్టి మేము ఉన్నా ఉన్నారా రాయుడు, లేకుండా రాయుడు, ఇవన్నీ కూడా కంపల్సరీగా ఎన్టీవీ మీద మేము డిఫర్మేషన్ ఉండేదాన్ని రెడీ అవుతున్నాం. కంపల్సరీ వేస్తాను నేనైతే, ఎందుకంటే అతను వచ్చి ఇక్కడ ఏ మీటింగ్కి రాడు, ఏ ప్రశ్నానికి రాడు, మళ్ళీ నేను ఉన్నానా లేదా అతను చెప్ప తెలియాలంట. మొన్న ఫోన్ చేసి అడిగిన, ఏమయ్యా నేను ఎప్పుడు లేను ఎక్కడ లేను, ఇవన్నీ ఫోటోలు వస్తున్నాయి కదా, నాకు నా మరమనిషి ఎవడు ఉన్నాడా తిరిగేదానికి కొత్త కాన్స్టిట్యున్సీలో, లేకుండా నాకు ఏమన్నా కవల పిల్లలు ఎవరితో ఉన్నావా తిరిగేదానికి అని చెప్పి అడిగిన. అడిగితే లేదు సార్ నాకు తెలియదు సార్ వాళ్ళు రాశారు తిరుపతి రాశారు. కాబట్టి దయచేసి తప్పుడు ప్రచారం చేయడం ఆపండి, దీని గురించి 100% చర్యలు తీసుకుంటాం. అలానే వచ్చే 17వ తేదీ మరి నారా చంద్రబాబు నాయుడు గారు సాయంత్రం రాబోతున్నారు, క్షమించాలా 16వ తేదీ సాయంత్రం రాబోతున్నారు కాళహస్తికి. ఆ ప్లేస్ అనేది ఇంకా ఫిక్స్ చేయడానికి ఉంది, ఎందుకంటే ఆ రోజు ఎక్కడి నుంచి వస్తారు, ఏ టైం వస్తారో దాన్ని బట్టి వెంకటగిరిలో మరి ఏ టైంకి అయిపోతుందో, దారిలో 2 దగ్గర వాంపల్లి దగ్గర, ఇంకో దగ్గర పల్లాం దగ్గర రిసీవ్ చేసుకొని వాంపల్లిలో ఒకసారి ఇక్కడ ఆయన దిశ చేసిన తర్వాత మరి అటు ఏర్పేటకి వెళ్తా, ఏర్పేటలో పెడతామా దాని తర్వాత లేకుంటే టౌన్లో పెడతామా అనేది మా నాయకులతో చర్చిస్తున్నాం. వాళ్ళ నాయకులు ఆదేశాల ప్రకారం వాళ్ళ అభిప్రాయాల ప్రకారం 100% పెద్ద ఎత్తున 20,000 పైచులకు ఎత్తు మనుషులతోని పెద్ద ఎత్తున